ఏం కాక మంచి 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 అంజాయ ఫుల్ అంజాయ డైలీ బీర్లా అసలు బీర్లకు లెక్క లేదు అనుకో ఇంకా మొన్న ఐదు అయినా ఐదు మొత్తం బయట తీసినాయి దాంతో ఎవరు మిస్సర్ మసరి ఈజిప్ట్ మసరికి వెళ్ళి వచ్చిన వెళ్ళి వేసుకున్నా అంత మంచి ఉన్నారా అండి ఇప్పుడే సమాప్తి కక్కేసినావు ఎందుకంటే ఏంది సంతి ఫుడ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా నేనైతే ఈరోజు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నా ఎందుకంటే మీరు చూస్తుంటారు కదా వీడియోలో లక్ష్మణ్ ఉంటాడు కదా లక్ష్మణ్ వాళ్ళ కఫీలు ఈజిప్ట్ అయితే పోయాడు ఈజిప్ట్ పోతే వాళ్ళని మా మేడం ఈరోజు ఫోన్ చేసి వాళ్ళు వస్తున్నారు తీసుకొని రా బాబు అని చెప్పి చెప్పింది సరే అని చెప్పి నేను కారు తీసుకుని బయలుదేరా బయలుదేరితే నేను వెళ్ళే దావలోనే ఆ ఫ్లైట్ అనేది ల్యాండ్ అవుతుంది కువైట్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే పోతున్నా ఈ ఫ్లైట్ ఉంది కదా కనబడుతుందా మీకు ఈ ఫ్లైట్కే ఇప్పుడు లక్ష్మణ్ అయితే వస్తున్నాడు కనబడింది కదా ఈ ఫ్లైట్లోనే వస్తున్నాడు మీకు ఎంత కిందనే పోతుంది చూడండి అదిగోండి అది ఎయిర్పోర్టు ఈ ఎయిర్పోర్ట్ వచ్చి కొత్తగా కన్స్ట్రక్షన్లో ఉంది ఇదిగోండి పోతా ఉంది ఒకటి ఇప్పుడు నేను వెళ్ళాల్సింది ఈ ప్లేస్కి వెళ్ళాలి ఇదిగోండి ఇక్కడ అన్నీ ఆగున్నాయి కదా ఫ్లైట్లు కువైట్ ఎయిర్లైన్స్ ఇక్కడికైతే వెళ్ళాలి T4 10L4 ఇది వచ్చి T4 ఎయిర్పోర్ట్ అంటే ఇక్కడ సెపరేట్గా ఉంటాయి ఒకటి ఇంటర్నేషనల్ ఉంది కువైట్ ఎయిర్లైన్స్ ఉంది ఇంకోటి సెపరేట్గా ఉంటుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి జిజారా అని ఒకటి ఉంది ఎయిర్పోర్టు మొత్తం పక్క పక్కన ఆనుకునే ఉంటాయి అన్ని ఎయిర్పోర్ట్స్ అన్నీ కాకపోతే కొంచెం అర్థం చేసుకోవాలంతే ఎయిర్పోర్ట్కి ఇదంతా పార్కింగ్ చూడండి ఎట్టుంది పార్కింగ్ నన్ను ఏం చేయమన్నాడు ఈ తిక్కన కొడుకు ఒకడు పోలీసు చూడు నన్ను పట్టుకున్నాడు ఎందుకు పిచ్చినా కొడుకులాగా ఆపగా ఊరు ముసలోడు రా వస్తుండేది కోవిడ్ని ఈజిప్ట్ నుంచి ముసలోడు ఒకడు వస్తున్నాడు రా అంటే వాడు ఏం పట్టించుకోలా ఎత్తలా ఎత్తలా అంటున్నాడు ఏమి ఎత్తాలి రా నాయనా అనుకుని లే మళ్ళా ఇంత ఒగ్గ ఫన్ సవి ముఖాల పడ్డాడు అదే ఫైన్ వేస్తాను నేను అని అయ్యో ఇప్పుడు 3 సార్లు తిరిగినాయి రూట్న ఓనుగాడు కనబడ్డాడంటే తిక్కన కొడుకుని వాడు కనబడితే ఇప్పుడు తీస్తా వాడిని వాడు ఏడనే ఉంటాడు పిచ్చాడు ఇప్పుడు నన్ను పడ్డాడు నన్ను నా మీద పడ్డాడు ఎందుకో చూడండి వీళ్ళంతా పెట్టుకున్నారు కదా ఒరే ముసలోడు రా హ్యాండిక్యాప్డు అంటే ఎత్తలా ఎత్తలా అంటే అన్నాడు ఏం చేయాలి అనసవి ముఖాలఫ్ అంటున్నాడు అని చెప్పి ఇంక దెనికిలే అని చెప్పి ఈ పక్కన వచ్చి తెచ్చి పెట్టుకున్నా వాడుతా ఎందుకు కూడవా అని ఇంకేం చేస్తాం ఇదంతా పార్కింగ్ ఏరియా ఎలా ఉంది చూడండి ఎంత పెద్దదంటే పార్కింగ్ నేను ఒకసారి పార్క్ చేశా పార్క్ చేస్తే డబ్బులు కట్టాలి ఆ డబ్బులు ఇచ్చేదానికి ఉండడు ఇది నా బండి కాదు ఏం కాదు ఇంకా మళ్ళా లోపలికి ఇరుక్కుపోయిన తర్వాత పైసలు లేకపోతే ఆడ ఆపేస్తాడు శుద్ధంగా అందుకని చెప్పి ఇది వచ్చి చూడండి ఇది ఎయిర్పోర్టు ఇక్కడ నుంచి ఇంత దూరం నడవాలి దగ్గర దగ్గర ఒక 1 కిలోమీటర్ నెట్ ఉంది అది ఎంత పుడుతుంది చూడండి నేను మా ఇంకా దేనికని చెప్పి లక్ష్మణ్ ఫోన్ చేసి అయ్యా నేను ఈ పక్క పెట్టుకుంటాను అని చెప్పి NL4 కువైట్ ఎయిర్లైన్స్ కనబడుతుంది కదా
1004 కువైట్ ఎయిర్లైన్స్. ఇదిగో మా ఆవిడ ఇప్పుడే సాఫర్ నుంచి వచ్చినాడు. ఏం కాక మంచి 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 ఎంజాయా, ఫుల్ ఎంజాయా, ఫుల్ అజ్విడు బా షూలు గీలు పిల్లోడు అల్లాడిస్తున్నాడుగా. ఎవరు ఎవరు మిసర్ మసరి ఈజిప్ట్ వచ్చినది చేపించింది వెనకాల వేపించిండు టైర్లు అన్ని మార్పించింది. అంత మంచి ఉన్నారా అండి? ఇప్పుడే వచ్చినా సిగరెట్లతో ముసలోడు ఏం సో అన్ని సిగరెట్లు తాగుతాడు. నిన్న ఈ టైంకి పడుకోలేక నిన్న ఈ టైంకి పడుకోవాలి, ఇంకా చాలా ఉంది కదా అసలు చెప్తే ఓ రోజు మొత్తం నడుస్తుంది. బాగా డైలీ బీర్లా, అసలు బీర్లకు లెక్కలేదు అనుకో. ఇంకా మొన్న ఐదు అయినా ఐదు మొత్తం బయట తీసినాయి, దాంతో సమాప్తి దొరకలేదు. కక్కేసినావు మొత్తం కక్కేసినావు. ఎందుకంటే ఏంది సరిపోయి ఫుడ్ ఫుడ్ మంచిగా కాబట్టి కాదు. ఆ రోజే ఆ రోజు మాట్లాడిన రోజే కదా ముందు మాట్లాడింది, నీతో మాట్లాడింది పోయి నాలుగు వేసినప్పుడు ఐదు వేసిన రోజు పీకింది. మాట్లాడమన్నా అసలు టైం లేదు, నోడుతుంది మళ్ళీ సవాలం కదా. వచ్చిందా ఫోన్ మంచి బండి పెడదాం, బండి పెట్టి మళ్ళీ ఇగో ఇట్లాంటి కోర్స్ చేసుకొని కూడా వచ్చేస్తే మనం చూడండి మావాడు ఎట్లా కట్టినాడు చూడండి, కర్రలు కట్టినాడు దీనికి అటు ఇటు. ఇది వచ్చి పట్లారేసేది నాకు తెలుసు. ఇంకా ఎట్లా ఉంది మసరి, ఎట్లా ఉంది? బాగుంది, ఫుడ్ కోసం మాత్రం కంటారు పడాల్సి వస్తుంది. మిత్రులారా పోయినప్పుడు రైస్ ప్యాకెట్ ఉంటుంది, రైస్ ప్యాకెట్ అయితే తప్పకుండా తీసుకెళ్ళండి. కూరగాయలు అయితే చీఫ్, వెజిటేబుల్స్ సారీ వెజిటేబుల్స్ గురించి అయితే ఐడియా లేదు కానీ దాన్ని పట్టుకోకు. ఇప్పుడే పెట్టిన గుంజ గుంజోడు మిత్త ఉంటుంది. సో ఫ్రూట్స్ ఎన్ని తీసుకున్నామంటే 135 అక్కడ పైసలకి ఆల్మోస్ట్ కిలో అరటి పండ్లు, రెండు గ్రీన్ యాపిల్, రెండు రెడ్ యాపిల్, జామకాయలు ఒక 10, అవి ఆల్మోస్ట్ 1 కిలో ఉంటాయి. బత్తికి తెలుసు కదా కర్బూజా, మన తెల్ల కర్బూజా 2 పీసులు ఉంటాయి, అది ఆల్మోస్ట్ 1 కేజీ. ఇంకేం తీసుకున్నాడు, ఇంకోటి మన నేరు పండ్ల మాదిరే. మీరేమంటారు వ్యక్తి ఎవరు మీది? నేరేడు పళ్ళు, నేరేడు పండ్లు. ఆ నేరేడు పండ్లు ఒక బాక్స్ ఉంటుంది ఆల్మోస్ట్ అందులో 1 కిలో ఉంటాయి అయ్యి. ఇంకేమో అంతే, ఎన్ని పండ్లు 135 జనా అంటారు అక్కడ, పైసలకి జనా అంటారు. మన పైసలతో ఎంత అవుతుంది? మన పైసలు అంటే ఒకటి మన 3 రూపాయలు అయితే అది 1 రూపాయి అవుతుంది ఆల్మోస్ట్. ఏంటి మంది? మన 3 రూపాయలు 3.5 అయితే అక్కడ ఓకే 1 రూపాయి అవుతుంది అన్నమాట. అక్కడ పౌండ్ అంటారు దాన్ని, పౌండ్స్ లెక్కేస్తారు. నాకు తెలిసి 100 అంటే 300, 100 × 3 300 ప్లస్ 30 400 నీకు ఇన్ని పనులు వచ్చాయి. ఇక్కడ గురించి ఎక్కేసుకో, ఇక్కడ ఇంకా మరీ ఎక్స్పెన్సివ్, ఇక్కడ ఇంకో కొంచెం బెటర్ కానీ ఇక్కడ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నావు నువ్వు ఇంటికి, ఈ ఎన్ని నెలలు వెళ్తావు కక్క ఇంటికి? 3 నెలలు 4 నెలలు 3 నెలలు 4 నెలలు ఇంటికి అయితే పోతున్నాడు.